రాష్ట్రంలో క్రికెట్ ప్రతిభావంతులకు దేశీయ ఇంటర్నేషనల్ స్థాయికి అవకాశాలు ఇది గొప్ప అవకాశమని ఏసీఏ మెన్స్ ఏపీఎల్ జూన్ 22 నుంచి విమెన్ ఏసీఏ ఏపీఎల్ 28 నుంచి ప్రారంభమవుతాయి 3 జూలై ఫైనల్ మ్యాచ్ త్వరలో జట్టు యాక్షన్ జరుగుతుందని సత్యప్రసాద్ చైర్మన్ ఏపీఎల్ తెలిపారు క్రికెట్ కోసం వచ్చే సొమ్ము క్రికెట్ కోసం ఖర్చు చేస్తాం ఎలాంటి లాభాపేక్ష లేకుండా పనిచేస్తున్నాను ఐపీఎల్ తరహాలో ఏపీఎల్ లో 6 టీంలు ఉంటాయి మొత్తం 500 మందిని గుర్తించాం వాడిలో 125 మందిని గుర్తించాం టికెట్ ఉండదు అందరికీ అనుమతి ఉంటుంది చివరి మ్యాచ్ డే అండ్ నైట్ మ్యాచ్ ఉంటుందన్నారు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 నుంచి జూన్ 14న ఇండియా సౌత్ ఆఫ్రికా ఒక మ్యాచ్ టీ20 సిరీస్ కు విశాఖ ఆతిథ్యం ఇస్తుందన్న. వచ్చిన వాళ్ళందరికి నమస్కారం. ఇవాల ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో ఒక సువర్ణాక్షరాలతో రాయాల్సిన రోజు ఇవాల. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ 53 లో ఫామ్ అయిన తర్వాత వన్ ఆఫ్ ది మేజర్ డిసిషన్స్ మొన్న తిరుపతి జరిగిన స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్లో ఏపీఎల్ చేయాలని నిర్ణయించారు. ఆ ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్కి నన్ను చైర్మన్గా చేయటం నా అదృష్టం. ఈ మొత్తం ఈ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్స్ అందరూ ఎంతో ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు. వాళ్ళందరూ సహకారంతో మీ సహకారంతో ఈ ఏపీఎల్ అనేది ఒక సక్సెస్ఫుల్ ఈవెంట్గా ప్రతి సంవత్సరం జరిగేలాగా మనం అందరూ ప్రయత్నిస్తాం. ద ఏపీఎల్ స్టార్ట్ చేయ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఎందుకంటే ఇది మన ఆంధ్ర క్రికెటర్స్కి ఒక ఎక్స్పోర్టర్ అనేది ఇస్తుంది. ఏంటంటే ఒక ఏపీఎల్లో ఆడిన వాళ్ళందరినీ ఐపీఎల్ ఫ్రాంచైజీస్ అందరూ చూస్తారు. నేషన్ వైడ్ కూడా వాళ్ళ ఎక్స్పోజర్, ఇలాంటి ప్లేయర్స్ మన ఆంధ్రాలో ఉన్నారు వాళ్ళు ఫ్రాంచైజెస్కి ఉపయోగపడతారు ఐపీఎల్ అనేది ఒక పెద్ద ప్లాట్ఫామ్. ఇది ఆంధ్ర క్రికెట్ ప్లేయర్స్కి ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్. ఇది కేవలం ఆంధ్ర క్రికెట్ ప్లేయర్స్ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఏపీఎల్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క దీనివల్ల ప్లేయర్స్ లాభపడతారు, ఫ్రాంచైజెస్ లాభపడతారు, అండ్ మన ఆంధ్ర నుంచి ఎక్కువ మంది ఐపీఎల్ ఆడేదానికి, ఇంకా నెక్స్ట్ లెవెల్ క్రికెట్ ఆడేదానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇంకొకటి మనం ఇది ప్లేస్ అబ్బాయిలకి మన ఫస్ట్ టైం ఇండియాలోనే ఉమెన్స్కి కూడా ఏపీఎల్ స్టార్ట్ చేస్తున్నాం సైమల్టేనియస్గా. ఇది ఫస్ట్ టైం ఇండియాలో జరగబోతుంది. ఇది మనం పెద్ద వెంచర్, ఎందుకంటే ఉమెన్స్ క్రికెట్ ఫస్ట్ నుంచి మనమే అకాడమీ ఫస్ట్ ఇండియాలోనే ఫస్ట్ ఉమెన్స్ అకాడమీని మనం స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా ఫస్ట్ టైం మనం ఏపీఎల్ కూడా ఉమెన్స్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఇది అందరికీ అందరి సహకారంతో పెద్ద సక్సెస్ఫుల్ ఈవెంట్గా మన అందరి ప్రెస్ నుంచి కావాలి. ప్రెస్కి ప్లేయర్స్ ఎలివేట్ చేస్తేనే ప్లేయర్స్ విల్ బి నోటీస్డ్ ఇన్ అక్రాస్ ద కంట్రీ, మన స్టేట్లో. సో మన విజువల్ మీడియా, ప్రింట్ మీడియా అందరూ కలిసి అందరూ సపోర్ట్తో ఈ ఒక ఈవెంట్ని, ఈ ఒక ఏపీఎల్ని పెద్ద సక్సెస్ చేసి దేశంలోనే స్టార్ట్ చేయాలి, దేశంలోనే అనుకోవాలి. ఎందుకంటే ఏపీఎల్ అనేది చాలా బాగా జరుగుతుంది అనేది. ఏపీఎల్ వల్ల, ప్రీమియర్ లీగ్ వల్ల ఎన్నో క్రికెటర్స్ బయటకు వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో నటరాజన్ అనే అతను టీఎన్పీలు ఆడుకుంటే అది చూసి ఐపీఎల్కి వెళ్ళారు, ఐపీఎల్ నుంచి డైరెక్ట్గా ఇండియన్ టీంకి వెళ్ళారు. అలా ఎన్నో కొంతమంది సిస్టంలో కష్టం ఉన్న వాళ్ళు ఈ ప్రీమియర్ లీగ్ ద్వారా చాలామంది పైకి వస్తారు. ఇది ఒక ఎక్స్పోజర్ ప్లేస్ అందరికీ, ఫైనాన్షియల్గా కానీ ఎక్స్పోజర్ కానీ, అండ్ ప్రెషర్లో ఎలా ఆడాలి అనేది ప్లేస్ తెలుస్తుంది. యాజ్ అ క్రికెటర్ నాకు తెలుసు ఆ ప్రెషర్లో ఆడేటప్పుడు ఎలాగ ఆడాలి అనేది ఈ ఫ్రాంచైజ్ క్రికెట్లో చాలా ఎక్కువ ఉంటుంది. మామూలు